ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎవని మనసు అయితే యెహోవా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము గలవానిగా చేస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే, ఎందుకు భీతి చెందుతున్నావంటే, ఎందుకు చింతిస్తున్నావంటే, ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నావంటే, నీ మనసు దేవుని మీద లేదు. నువ్వు ఆయనను ఆధారం చేసుకోవటం లేదు, ఆయన మీద నువ్వు ఆనుకోవటం లేదు. అది నీకున్న సమస్య. పేతురు రేపు చంపబడుతున్నాడని తెలిస్తే నిద్రలా పట్టిందండి, దర్శనము కలిగింది. అంటే అర్థం ఏమిటి? అసలు మన బ్రదర్కి మెలుకువే సాధ్యమా? ఎలా నిద్ర పట్టింది? చాలామంది ఉన్న సమస్య అంటే తెలుసా, నాకు నిద్ర పట్టడం లేదండి. ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్న నమ్ముతావా అన్న, 8 నెలలుగా నేను నిద్రపోలేదన్న, 8 నెలలుగా నేను నిద్రపోలేదన్న. కొంతమంది తండ్రులు తల్లులు వచ్చి అంటారు, అయ్యా కంటికి కునుకు కరువు అయిపోయింది. కారణం ఏమిటి? మనసుకు మనశ్శాంతి కరువు అయింది. కారణం ఏమిటి? నీ కుటుంబంలో సమాధానము కరువు అయింది. కారణం ఏమిటి? నీ జేబులో కరెన్సీ కరువు అయింది. కారణం ఏమిటి? నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదు, నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు, నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి నీకున్న గోడు చెప్పుకోవటం లేదు. కాబట్టి నీకు కునుకు పట్టడం లేదు. భారమంతా నువ్వే మోస్తున్నావు, కష్టాలన్నీ నీ మీదే వేసుకున్నావు. నీ భారాన్ని మోసే, నీ కష్టాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు, మర్చిపోయావు. రేపు చంపేస్తారని తెలిస్తే పేతురు ఎలా నిద్రపోయాడు తెలుసా? గాఢ నిద్ర. ఎలా సాధ్యమైంది? విశ్వసించువాడు కలవర పడడు. నువ్వు విశ్వసించినట్లయితే కలవరపడవు. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుతావా, ప్రభు నాకు చాలా కలవరాలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి, చాలా ఒత్తిడి ఉంది, చాలా టెన్షన్స్ ఉన్నాయి. కునుకు పట్టడంలా, మెతుకు దిగటంలా దీనంతటికీ కారణము నాకు అర్థమైంది, నిన్ను విశ్వసించకపోవడమే, నిన్ను నమ్మవలసినంతగా నమ్మకపోవటమే. ఏమిటి, రేపు బుద్ధుని ప్రాణం తీసేస్తారని తెలిసినా సరే పేతురికి అంత గాఢ నిద్ర ఎలా పట్టిందయ్యా? నాకు అట్టి విశ్వాసము కావాలి. ఎందుకని? విశ్వసించువాడు కదల్చబడడు.